దగ్గుపాటి రామానాయుడు వారసుడు వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సినిమా చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కలియుగ పాండవులతో. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మన్ననలు అందుకున్న వెంకీ దాదాపు 100 సినిమాలు చేశారు. ఆయన నటించిన సినిమాలు విజయం సాధించారు, ఎక్కువగానే ఉన్నాయి. ఆయన ఒక సినిమాకి మరో సినిమాకి పోలికుండదు, విభిన్న సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించే సినిమాల్లో చిన్న పెద్ద తేడా ఉండదు. వెంకటేష్ సుమన్తో కలిసి కొండపల్లి రాజా, పవర్ స్టార్తో కలిసి గోపాల గోపాల, సూపర్ స్టార్ మహేష్తో కలిసి సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు, వరుణ్తో కలిసి F2, నాగ చైతన్యతో వెంకీ మామ, ఇలా పలు మల్టీస్టార్ల సినిమాలు చేశారు. ఇక వెంకీ పుట్టినరోజు నాడు శోభన్ బాబుతో చిత్రం, రెబల్ స్టార్ కృష్ణరాజుతో ఆరంభమైన 2 సినిమాలు ఆగిపోయాయి. ఇక వెంకీ పుట్టినరోజు నాడు శోభన్ బాబుతో అలా చిత్రం ఆగిపోవడం జరిగింది. అయితే యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా ప్రారంభమైన ఓ మూవీలో వెంకీ శోభన్ బాబు హీరోలు. పరుచూరి బ్రదర్స్ రచించిన ఈ కథ బాబా బావమరదలకు సంబంధించిన కథ. ఇక బి గోపాల్ డైరెక్టర్, మ్యూజికల్గా హిట్ అయ్యేదే. అంతేకాదు బప్పి లహరిని మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు. అద్రిపోయే ట్యూన్స్ 5 బప్పి లహరి రెడీ చేయగా 1992 జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్. విదేశాల్లో కొంత తీయాలన్న ఈ మూవీ తెలియని అవాంతరాలతో ఆగిపోయింది. అంతేకాదు 1991 వెంకీ నటించే మరో మల్టీస్టార్ స్టార్ట్ అయ్యేది. ఈ సినిమాకి రోజా భర్త సెల్వమణి డైరెక్టర్. అయితే వెంకీ మోహన్ బాబులపై ముహూర్తపు షాట్కి రామానాయుడు స్విచ్ ఆన్ చేయగా మణిరత్నం సోదరుడు జి వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. విజయశాంతిని హీరోయిన్గా, మరో కీలక పాత్రకు కృష్ణరాజుని సెలెక్ట్ చేశారు. వెంకీది పైలట్ ఆఫీసర్ క్యారెక్టర్. ఊర్వశి, శారద తదితరులు తారాగణంతో ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన సినిమా. మరి ఈ సినిమా కూడా ఉన్నట్టుండి ఆగిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.